ఇప్పుడు కొన్ని వారాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో, సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ. ఎందుకని గట్టి మారాడు? ఎందుకని గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చాడు కదా బ్రో, ఫార్మర్స్ అందరికి డైరెక్ట్ డొనేట్ చేయడం. ఇంకా అది సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి ఏమంది? మాకు అది నవశక ఉంది బ్రో. ఇంకా అంటే మేము ఎక్కువ ఇక్కడే బతుకుతాం కానీ ఓట్లు అక్కడే ఉండాలి. సో అక్కడ మీకు ఏమేమి అర్హతనే అవన్నీ అందాయా ప్రభుత్వం నుంచి? అన్నీ వస్తాయి. ఓకే, హామీల పరంగా ఎవరు నెరవేర్చారు కరెక్ట్గా? చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్. వైఎస్ జగన్ చెప్పింది చెప్పినట్టు వైఎస్ జగన్. వైఎస్ జగన్. ఓకే, మరి ఒంటరిగా వస్తున్నాడు కదా, అటు చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏసారి గెలుస్తాడా? ఒంటరిగా వస్తున్నాడు కదా, అటు చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, అటు బలం ఎక్కువ ఉందిగా. బలం ఇక వాళ్ళు ఎంతమంది కలిసిన జగన్ ఒక్కడు చాలు బ్రో గెలుస్తుంది. ఎందుకని? ఫ్యాన్ గాలి అలాంటిది. ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిదా? ఓకే, 150 సీట్లు వచ్చినాయి పోయినసారి, ఈసారి ఎన్ని వస్తాయి? 175 జగన్ గారి అన్ని రాకపోయినా 100+ బ్రో, 120-110 అలాప వచ్చేస్తుంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, రాము గారు మరి ఈ కూటమికి సపోర్ట్ చేస్తే బలం ఎక్కువ అయిపోద్ది గిట్ట? అసలు రాకూడదు బ్రో, అదంతా మ్యా ప్లేయింగ్ అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా జగన్ వచ్చినా రేపు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటే అవుతారు, అది ఎవరికి తెలియదు. కాకపోతే వాళ్ళు పై బయటకు అలా తిట్టుకుంటారు కానీ నిజంగా వాళ్ళ బ్లడ్ రిలేషన్ అలానే ఉంటుంది. ఖచ్చితంగా రెండోసారి కూడా జగన్ గారు వస్తారంట? పక్క. థ్యాంక్ యూ.